హాయ్ హలో, వెల్కమ్ టు మీనాక్షి కిచెన్. ఈరోజు మనము పాస్తా చేయడం నేర్చుకుందామండి. హోమ్ మేడ్ పాస్తా చాలా ఈజీగానే ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెడీ చేద్దామండి. ఈ పాస్తా చేయడానికి ముందు మూకుడు పెట్టి దాంట్లో కావాల్సినంత నూనె వేసి కొన్ని పోపు గింజలు, తర్వాత పచ్చిమిర్చి, రెండు టమాటాలు కట్ చేసిన వేసుకోవాలండి. అవి మగ్గడానికి కాసేపు అయిన తర్వాత మగ్గనివ్వాలి. కొంచెం మగ్గినాయి కదండి, ఇంకోసేపు రెండు సార్లు కలిపి ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి మళ్ళీ కలపెట్టాలండి. కలిపెట్టుకోవాలి మనం వేసేయాన్ని. టమాటో, పసుపు, ఉప్పు వాటికి పడేటట్టు, పట్టేటట్టు చూడాలి. మగ్గినాయి కదండి టమాటోను, పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు పాస్తా దాంట్లో వేద్దామండి. చాలా మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు పాస్తా వేద్దాం. పాస్తాలో పాస్తా ఉడకబెట్టడానికి నీళ్ళు పెట్టి దానిలో ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి మనకు కావాల్సినన్ని పాస్తాలు అందులో వేసి ఉడకబెట్టాలండి. మంచిగా ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసి పక్క పెట్టుకొని ఇట్లా రెడీ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హోమ్ మేడ్ కదా. ఇందులో మన పాస్తా మసాలా దొరుకుతుంది బయట, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి టిఫిన్గా మార్నింగ్ పూట అయినా లేకపోతే ఈవినింగ్ 4 o'clock అట్లా కావాలన్నప్పుడు కూడా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇది చాలా మంచిగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చేస్తానండి నేను మన ఛానల్లో. దేవుడి వీడియోలు వస్తాయి, వంట వీడియోలు కూడా వస్తాయి, మంచి మనీ మోటివేషన్ వీడియోలు కూడా వస్తాయి కదండి, అవన్నీ చూడండి. మనందరికీ మంచి జరుగుతుంది, మంచి జరగాలని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా సర్వ్ చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతోటి, మంచి మాటలతోటి